आर्मूर फार्मर्स प्रोड्यूसर कोऑपरेटिव सोसाइटी నుండి మాట్లాడుతున్నాను అయితే మనది ఆర్మూర్ లో రాజేష్ ఫోటో స్టూడియో ఆపోజిట్ లో మన సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాప్ ఉంటది మన మన ఆర్మూర్ ప్రాంత పసుపరైతులకు మేము ఒక డెమో లాగా ఇచ్చిన ఇంతకు ముందు ఆగస్ట్ 24 తారీఖు నాడు ఒక వీడియో చేశాను నేను ఇదే పసుపులో అప్పుడు ఆ వీడియోలో నా పసుపు ఎంత ఉంది దాదాపు మోకాల్ కన్నా చిన్న ఉంది ఎందుకు అంటున్నా అంటే ఇది మనకు మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు టర్మరిక్ స్పెషల్ అని చెప్పేసి ఒక తయారు చేసిండ్రు దీన్ని ఈ రైతు ద్వారా నేను దాదాపు రెండు సార్లు స్ప్రే చేయించిన ఇప్పటికి ఇంకొకసారి స్ప్రే చేయించేది ఉంది అదేవిధంగా మేము 990 ప్లస్ 13045 ని అది కంటిన్యూగా వాడిపిస్తున్నాం ఈ పసుపు వచ్చేసి నేనే ఇప్పుడు 6 ఫీట్లు ఉంటా 6 ఫీట్లకు దాదాపు 5 ఫీట్లు ఉంది ఒక్కొక్క దగ్గర ఇక్కడ ఇంకా లోపల కూడా చూసుకోవచ్చు అయితే ఇది ఈ కారణం ఏంటి అంటే ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ వాళ్ళు టర్మరిక్ స్పెషల్ ని వీళ్ళు రెండు సార్లు స్ప్రే చేయడం వల్ల ఈ పసుపు ఇంత ఆరోగ్యంగా ఉంది ఎక్కడ కూడా మర్రాకు తెగులు లేకుండా మరి అదేవిధంగా మర్రాకు తెగులుకు మేము అప్పుడు రెండు స్ప్రే చేయించినాం ఒకసారి మరి అదేవిధంగా రెండోసారి కూడా స్ప్రేకు రెడీ ఉంది ఇది దీనికి కావలసిన మర్రాకు తెగులుకు కానీ అదేవిధంగా మన పసుపుకు ఎక్కువ 20% హీల్డింగ్ ఎక్కువ రావడానికి మా దగ్గర టర్మరిక్ స్పెషల్ ఉంది కాబట్టి ఈ దీన్ని ఈ రైతు వాడడం వల్ల ఇంత అద్భుతంగా ఉంది పసుపు అసలు మేమే ఆశ్చర్యపోయినాం ఇంత దాదాపు నెల మీద 13 రోజులు అయితే ఇవ్వలేటికి వీడియో చేసి నేను ఈ మందులు స్ప్రే చేయించి కరెక్ట్ నెలకు తిరిగేసరికి దాదాపు 5 ఫీట్ల ఎత్తు ఎదిగింది పసుపు కాబట్టి రైతు సోదరులు మంచి ధరలు ఉన్నందుకు కూడా ఒక్కసారి ఈ టర్మరిక్ స్పెషల్ని దాదాపు 3 times స్ప్రే చేసుకోవాలా అదేవిధంగా మర్రకు తెగులుకు కానీ ఇంకా లోపల దుంప ఊరటానికి కానీ అన్నిటికీ అన్ని రకాలైన మందులు మనకు ఆర్మూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీలో దొరుకుతాయి ఇది తక్కువ ధర ఎందుకు చేస్తున్నాం అంటే ఈ వీడియో మహారాష్ట్ర నుంచి ఒక డోసుకు 6200 చొప్పున పే చేసి ఒక డోసు తీసుకొస్తున్నాం అందులో ఉన్న మందులు ఇక్కడ మన షాప్లో ఉండే మందులు సేమ్ కాబట్టి నేను చెప్తున్నా ఇది మిర్దపల్లి గ్రామంలో ప్రయోగం చేసి చూపించినాం కాబట్టి రైతులు ఒకసారి ఆలోచించి తక్కువ రేటుకు నాణ్యమైన మందులు తీసుకొని వాళ్ళ యొక్క దిగుబడిలో ఉన్న వ్యయాన్ని అంటే ఖర్చుని తగ్గించుకోవాలని మనం చేస్తున్నాం.